అందరికీ నమస్కారము. ఈరోజు మనం చదువుకోబోయే నవల అంకితం 7వ భాగం. ప్రొద్దున్నే నేను అరుంధతి లేచి తయారవుతున్నాము. డాక్టర్ మహారథి అపాయింట్మెంట్ 3 రోజుల తర్వాత దొరికింది. ఈ లోపల అంకిత్ని శ్రీధర్ నర్సింగ్ హోమ్ నుంచి వెనక్కి తీసుకొచ్చేశాము. నా పర్సులో పెట్టడానికి అరుంధతి డబ్బులు లెక్క పెడుతుంది. అంకిత్ని లేవలేకపోయావా, డాక్టర్ దగ్గరికి వెళ్ళటానికి టైం అవుతుంది అన్నాను. వాడు మనకన్నా ముందే లేచి తయారవుతున్నాడు. ఆమె మాటలు పూర్తి కాకుండానే నేనెప్పుడో రెడీ డాడీ అంటూ లోపల నుంచి అంకిత్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. మేమిద్దరం స్థానోలమై ఒకరి మొహాలొకరు చూసుకున్నాం. అంకిత్ స్కూల్ డ్రెస్లో ఉన్నాడు, చేతిలో పుస్తకాలున్నాయి. ముందుగా సర్దుకున్న అరుంధతి, ఈరోజు స్కూల్కి వద్దు బాబు, మనం వేరే పని మీద వెళ్ళాలి అంది. ఒక్కసారిగా వాడి మొహంలో అసంతృప్తి కొట్టొచ్చినట్టు కనబడింది. వేరే కుర్రాడైతే పుస్తకాలు విసిరికొట్టేవాడేమో, కానీ అంకిత్కి ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోగలిగే విద్య చిన్నతనం నుంచి ఎలాగో అబ్బింది. స్కూల్కి వద్దా, నాకు ఈరోజు నుంచి పరీక్షలు తెలుసా అన్నాడు. అరుంధతి నిస్సహాయంగా నా వైపు చూసింది. నేను కల్పించుకుని అవి క్లాస్ టెస్ట్లేగా, అంత ముఖ్యమైనవి కావు అన్నాను. ఇప్పుడు మనం వెళ్ళేది ముఖ్యమైన పనా అన్నాడు వెంటనే. అరుంధతి నా మొహంలోకి చూసింది. నేను చాలా మామూలుగా శబ్దించడానికి ప్రయత్నిస్తూ అవును అన్నాను. వాడు ఒక క్షణం ఊరుకుని, ఈసారి నేనే క్లాస్ ఫస్ట్ వస్తానని రత్నాకర్తో పందెం వేశాను అన్నాడు. అయినా ఈ పనే ముఖ్యం, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. నీకు మాటికి జ్వరం వస్తుంది కదా, ఈరోజు జ్వరం లేదుగా, రేపు రావచ్చు మళ్ళీ. మరి రేపే వెళ్ళొచ్చుగా, రేపు నాకు పరీక్ష లేదు, ఈరోజే పరీక్ష అన్నాడు. నేను కోపంగా, ఎదురు సమాధానాలు చెప్పకు, బయలుదేరు అన్నాను. వాడు ఫక్కున నవ్వేసి, 1 నుంచి 10 వరకు లెక్క పెట్టు డాడీ, కోపం వచ్చినప్పుడు అలా చెయ్యాలని జాండే విడంకులు చెప్పాడుగా అన్నాడు. కంచీతో కొట్టినట్టయింది. నిస్సహాయంగా అరుంధతి వైపు చూశాను. ఆమె ఒక ప్రేక్షకురాల్లా మా సంభాషణ వింటుంది. ఆమె అభావం నాకు మరింత గిల్ట్ ఫీలింగ్ కలుగజేసింది. నన్న పరిస్థితి నుంచి తప్పించటానికా అన్నట్లు అంకిత్ లోపలికి వెళ్ళి స్కూల్ డ్రెస్ మార్చుకుని వచ్చేస్తాడు. ముగ్గురం డాక్టర్ మహారథి దగ్గరకు బయలుదేరాం. డాక్టర్ మహారథి 55-60 మధ్య వయసులో ఎత్తుగా దృఢంగా ఉన్నాడు. ఆయన ప్రవర్తన హుందాగా, పేషెంట్స్కి సెక్యూరిటీ ఫీలింగ్ ఇస్తున్నట్టుగా ఉంది. అంకిత్ని పరీక్షల కోసం లోపలికి పంపించాడు. టెస్ట్ ఫలితాలు వచ్చాక చెప్పాడు. అంకిత్కి 2 కిడ్నీలు బాగా దెబ్బతిన్నాయి. టెర్మినల్ స్టేజ్ అవసాన దశ. ఆ మాట బాణంలా వచ్చి నా గుండెలో గుచ్చుకుంది. అరుంధతి మొహం రక్తం లేనట్టు పాలిపోయి ఉంది. ఆ క్షణం అలాగే ఆమె టేబుల్ మీద వాలిపోయి గుండెపోటుతో మరణించినా నేను ఆశ్చర్యపోను. అంకిత్ అంటే మాకు కేవలం ఇష్టమే కాదు, ప్రాణం కూడా. మహారథి సానుభూతిగా నా చేతి మీద తట్టాడు. అంకిత్ని 2 రోజులు మా ఆసుపత్రిలో ఉంచండి, కొన్ని పరీక్షలు నిర్వహించాలి. నేను అరుంధతి ఒకరి మొహం ఒకరు చూసుకున్నాం. చుట్టూ ఉన్న వల కొద్ది కొద్దిగా బిగుసుకుంటున్న ఫీలింగ్, మాకు తెలియకుండానే అగాధంలోకి జారిపోతున్న భావన, ఊబిలో కూరుకుపోతున్న నిస్సహాయ స్థితి. వంతుల వారీగా కాకుండా అరుంధతి నేను ఆసుపత్రిలోనే 2 రోజులు ఉండిపోయాం. ఏం జరుగుతుందో అంకిత్కి తెలియనివ్వలేదు. వాడు తనకేదో వైరల్ ఫీవర్ అన్న అభిప్రాయంలోనే ఉన్నాడు. క్లాసు పుస్తకాలు తలదిండు పక్కన పెట్టుకుని చదువుతున్నాడు. మాతో జోకులేస్తూ మాట్లాడుతున్నాడు. మొహానికి నవ్వు పులుముకుని పాత్రధారుల్లా మేము సంతోషంగా కనపడే ప్రయత్నం చేస్తున్నాం. కానీ చాలా దుర్భరమైన స్థితి ఇది. 2 రోజుల తర్వాత మహారథి నుంచి కబురొచ్చింది. అంకిత్ పరిస్థితి ఎలా ఉంది? కూర్చోకుండా ఆదుర్దాగా అడిగాను. ఆ విషయం చెప్పాలనే మిమ్మల్ని పిలిచాను అని క్షణం ఆగి చెప్పాడు. అంకిత్ కిడ్నీ బయాప్సీ తీశాం. బయాప్సీ ఫలితం ఏమిటని నేను అడగలేదు, అతనే అన్నాడు. ఇంకో క్లిష్టమైన పరీక్ష నిర్వహించాలి, పిస్ట్యూలా అని. అవసాన దశలో ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు? నా కంఠం బలహీనంగా పలికింది.
ఏదైనా అవకాశం ఉంటుందేమో అని మహారథి అన్నాడు. ఏమాత్రం అవకాశం ఉన్నా మందుల వల్ల బాగుపడవచ్చు. మీ అభిప్రాయం ఏమిటి? చాలా కష్టం, కానీ అది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. అదృష్టం బాగుంటే నా అభిప్రాయం తప్పవచ్చు, కాకపోవచ్చు కూడా కసిగా అన్నాను. అవును, కానీ పరీక్షలు నిర్వహించక తప్పదు. ఎందుకంటే, గాఢంగా నిశ్వసించాడు డాక్టర్ మహారథి. ఎందుకంటే అంకిత్ రక్తం ఓ నెగిటివ్, మరో బాంబు విస్ఫోటనం. ఓ నెగిటివ్ సాధారణంగా ఎవ్వరికీ ఉండదు, చాలా తక్కువ మందికి ఆ గ్రూప్ రక్తం ఉంటుంది. నా భావం అర్థమైనట్టు మహారథి అన్నాడు. ఈ పరిస్థితుల్లో అంకిత్కి మరో కిడ్నీ అమర్చడం కష్టం. శరీరంలోకి కిడ్నీ స్వభావ సిద్ధంగా ఎమిడిపోవాలంటే రక్తం గ్రూప్ కరెక్ట్గా సరిపోవాలి. అంతేకాదు, టిష్యూ మ్యాచ్ అవ్వాలి, జెనెటిక్ కోడ్ కూడా సరితూగాలి. అన్నీ సానుకూలపడటం దాదాపు అసాధ్యం. మీరు చెప్పేదేమి డాక్టర్? సూటిగా చెప్పండి. అంకిత్ మాకు దక్కడు, ఆశలు వదులుకోవటం మంచిది. అంతేగా మీరు చెప్పదలుచుకున్నది? నా కంటల్లో విసుగు, రోషం, నిస్సహాయత, కోపం మిళితమయ్యాయి. కాదు, దీనికి ఒకే ఒక అవకాశం ఉంది. అరుంధతి మొహంలో ఆనందం తొంగి చూసింది. చెప్పండి డాక్టర్, ఎంత ఖర్చైనా పర్వాలేదు అంది. ఇక్కడ డబ్బు సమస్య కాదు అన్నాడు మహారథి. ఇంకా 3 నెలల టైం ఉంది. అంతకాలం పాటు అంకిత్ రక్తం శుద్ధి చేస్తూ డయాలసిస్ మీద బ్రతికించవచ్చు. ఆగాడు. పరిస్థితిని శ్మశానంగా మార్చడం కోసం అతడి చివరి వాక్యాలు అక్కడ విస్ఫోటించాయి. మీరు మీ భార్య టెస్టులు చేయించుకోండి. సాధారణంగా తల్లిదండ్రుల కిడ్నీ పిల్లలకు సరిపోకపోవటం అంటూ ఉండదు. ఇదంతా 2-3 నెలల్లో జరగాలి. అంకిత్ని రక్షించగలిగేది అతని తల్లిదండ్రులు మాత్రమే. నేను చాలా నిర్వేదంగా మారిపోయినట్టు నాకే స్పష్టంగా తెలుస్తుంది. బయటకు తెలిసేలా బాధపడితే అరుంధతి కూడా దక్కకపోవచ్చు. ఆమె కోసమైనా దుఃఖాన్ని అణుచుకోక తప్పదు. భగవంతుడు ఎంతటి నిర్దయుడో ఇప్పుడు అర్థమవుతుంది. పెద్దగా ఏడ్చి మనసులో బాధ దింపుకునే వీలు మగవాడికి కల్పించలేదు. అసలు బాధంటే ఏమిటి? మరణం కూడా బాధ కాదని నమ్మేవాడిని నేను, జాన్ డేవిడ్ సహచర్యంలో. సమస్యకు ప్రాముఖ్యత ఇవ్వటం మానేసి చాలా కాలం అయ్యింది. ఇప్పుడు అనిపిస్తుంది, కేవలం నాకు పరీక్ష పెట్టడానికే దేవుడు ఈ విధంగా నాకు ఈ బాధను సృష్టించి ఉంటాడు. నేను ఎన్నోసార్లు శ్మశానానికి వెళ్ళాను. శవయాత్రలో ముందు కుంపటి పట్టుకుని కొడుకు నడుస్తూ ఉంటాడు. ఘనీభవించిన దుఃఖానికి అతడి మొహం తార్కాణంలా ఉంటుంది. శవాన్ని శ్మశానంలో కిందకి దింపుతారు. 4 బలిష్టమైన యువకులు హుషారుగా కబుర్లు చెప్పుకుంటూ ఎత్తుగా చితిపేరుస్తారు. బ్రాహ్మణుడు మంత్రాలు చదువుతుండగా కుండకు 3 శిల్లులు పొడిచి చితికి నిప్పంటిస్తారు. ఒక్కసారిగా శవం తాలూకు బంధువుల్లో చిన్న కలకలం బయలుదేరి తిరిగి సర్దుమణుగుతుంది. నాకు ఆఫీస్కి టైం అవుతుంది అంటాడు ఒక చిరుద్యోగి రిలీఫ్గా. ఇంటి దగ్గర పిల్లి పాలు తాగుతుందేమో అంటుంది మరణించిన మనిషి తాలూకు భార్యను ఓదార్చడానికి పక్కన కూర్చున్నావిడ. బ్రాహ్మణుడు సంభావన కోసం చేతులు సాచుతాడు. శవానికి నిప్పంటించిన కుర్రవాడు స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుంటాడు. శ్మశాన వైరాగ్యంతో బయటకు వస్తున్న నాకు ఇదంతా వింతగా ఉంటుంది. నిజమైన బాధ అంటే ఇది కాదనిపిస్తుంది. నా తల్లిదండ్రులు మరణించినప్పుడు కూడా నేను ఈ తంతులన్నీ నిర్వహించాను, బాధగా అనిపించలేదు. అప్పుడప్పుడు వారి ప్రేమలు గుర్తొచ్చి దిగులుగా అనిపించేది. అది మొదట్లోనే. అరుంధతికి పిల్లలు పుట్టరని డాక్టర్ చెప్పినప్పుడు కూడా నాకేమీ పెద్ద బాధగా అనిపించలేదు. అదొక యాక్సిడెంట్ అనుకున్నానంతే. కానీ ఇది నిజమైన బాధ. మనం విషాదంగా ఉన్నప్పుడు ఆ సమస్య అన్నిటికన్నా పెద్ద సమస్యగా తోచడం సహజమే. ఉద్ధృతి అలాంటిది. అదే నిజమైనా అని ఎందుకన్నానంటే, అంకిత్ కేవలం నా కొడుకు కాకుండా పక్కింటి వారి కొడుకైనా సరే, నేనింత బాధపడి ఉండేవాడినని తనతో అంత సాంగత్యం ఉంటే. అంకిత్కి తెలిసిన వాళ్ళెవరు అతడిని ఇష్టపడకుండా ఉండలేరు. ఒక ఇష్టమే కాదు, ఆరాధన, ప్రేమ,
చిన్నపాటి గౌరవం అన్నా కూడా నేను ఆశ్చర్యపోను. అలాంటి వాడు ప్రస్తుతం మరణం మంచున నిలబడి ఉన్నాడన్న వార్త నా మనసుని రంపల్లా కోసేస్తుంది. అందుకే ఇది నిజమైన బాధ అన్నాను. అంకితం మరొక భాగంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.